ఆధునిక సాంకేతికత ఎంత అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ దైవం దెయ్యం అన్న రెండు పదాలకు సంబంధించి పూర్తి వివరాలు కానీ వాస్తవ కథ కానీ తెలుసుకోలేకపోతున్నాం. సాధారణంగా మనం చిన్నప్పటి నుంచి ఇందుకు సంబంధించిన కథలు తెలుసుకోవడం వల్లే ఈ రెండు విషయాలకు సంబంధించి మనం భయపడుతూ ఉంటాం. అందుకు తగ్గట్లు ఈ భూమండలంపై అనేక భయానక ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి భయానక ప్రాంతం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అది రాజస్థాన్ జిల్లాలోని బాన్గ్రాహ్ కోట అనే ప్రాంతం. బాన్గ్రాహ్ కోట రాజస్థాన్లోని సరిస్కా టైగర్ రిజర్వ్ పార్క్ సరిహద్దులో ఉంది. ఈ కోటకు చుట్టుపక్కల జైపూర్తో సహా పలు పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ఈ కోటను భగవంత్ దాస్ నిర్మించాడు. ఇతనికి ఇద్దరు అబ్బాయిలు. పెద్ద కుమారుడి పేరు మాన్ సింగ్ కాగా చిన్న కుమారుడి పేరు మధు సింగ్. భగవంత్ దాస్ ఈ కోటను తన చిన్న కుమారుడికి బహుమతిగా ఇచ్చాడు. ఈ కోట అంటే అత్యంత ఇష్టమైన మధు సింగ్ తన జీవితకాలంలో ఎక్కువ కాలం ఇక్కడే గడిపేవాడు. ఈ కోటను చూడాలంటే సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం ముందు మాత్రమే సందర్శించడానికి వీలవుతుంది. అటుపై ఈ కోట మొత్తం దయ్యాల దిబ్బగా మారుతుందని చెబుతారు. ఈ కోటను కట్టే సమయంలో రాజు ఇక్కడ తపస్సు చేసుకుంటున్న గురు బాలుబాదన్ అనుమతి తీసుకుంటాడు. ఒక షరతుతో ఈ ప్రదేశంలో కోటను నిర్మించడానికి గురు బాలుబాదన్ అనుమతిస్తాడు. కోటను నిర్మించే సమయంలో కానీ కోట పూర్తయిన తర్వాత కానీ దాని నీడ తనపై పడకూడదని చెబుతాడు. ఇందుకు అంగీకరించిన రాజు నిపుణుల పర్యవేక్షణలో కోటను నిర్మిస్తాడు. అయితే ఆ కోట పూర్తయిన తర్వాత ఆ కోట నీడ ఆ గురువు ధ్యానం చేసుకునే ఆశ్రమంపై పడుతుంది. దీంతో సూర్యాస్తమయం తర్వాత ఆ కోట దయ్యాల దిబ్బగా మారాలని శాపం పెడతాడు. అందువల్లే ఇక్కడకు వెళ్ళడానికి ఎవరు సాహసించరు. ఇదిలా ఉండగా ఈ కోట దయ్యాల కొంపగా మారడానికి మరో కథనం కూడా చెబుతారు. ఆ రాజుకు ఒక కూతురు ఉంటుంది. ఆమె పేరు రత్నావతి. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఓ మాంత్రికుడు ఆమెను చూసి ఇష్టపడి ఎలాగైనా తన వశం చేసుకోవాలని భావిస్తాడు. ఇందుకు మంత్రించిన నూనెను ఆమె తలపై ఎలాగైనా వేయాలని ఒక సేవకుడిని పంపిస్తాడు. ఈ విషయాన్ని పసిగట్టిన రత్నావతి ఆ నూనెను నేలకేసి విసిరేస్తోంది. దీంతో ఆ నూనెతో పాటు వచ్చిన సేవకుడు ఆ మాంత్రికుడు రాళ్లుగా మారుతారు. ఆ సమయంలో ఈ కోట త్వరలో నాశనం అవుతుందని ఇందులో ఉన్నవారిలో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరని శాపం పెడతాడు. అందుకు తగ్గట్లుగానే ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే ఈ కోటను మొఘలులు చుట్టుముట్టి ధ్వంసం చేస్తారు. అంతేకాకుండా రాణి రత్నప్రభతో పాటు ఈ కోటలో ఉన్న 10,000 మందిని చంపేస్తారు. వారే ప్రస్తుతం దయ్యాలుగా మారిపోయారని చెబుతారు. అందుకే ఈ కోట చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరు. అయితే పర్యాటకులు మాత్రం సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయానికి ముందు ఈ కోటను సందర్శిస్తూ ఉంటారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.